राजमहेंद्रवरम में एंपी भरत चेसिन अभिवृद्धि चूपिंचमनी टीडीपी कार्यनिर्वाहक कार्यदर्शि आदिरेड्डी वासु प्रश्निस्ते वैसीपी नायकुलु पालिक श्रीनु बर्रेकोंड बाबु प्रेस मीट पेट्टि पొంతన లేని సమాధానాలు అర్థం లేని ఆరోపణలు చేస్తున్నారని టీడీపీ రాజమండ్రి పార్లమెంట్ కమిటీ ఉపాధ్యక్షులు మజి రాంబాబు వైసీపీ నాయకుల తీరుపై మండిపడ్డారు. వైసీపీ నాయకులు కశ్మీర్లో కొన్ని అవార్డులు చవార్డులు వంటి మాటలు మాట్లాడడం జరిగింది. యాక్చువల్గా ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పార్టీ కానీ ప్రజలకు కానీ ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు ఏమున్నా కూడా ప్రశ్నించే అవకాశం ఆ భాగంగానే మేము తెలుగుదేశం పార్టీ తరఫున ప్రజల తరఫున ప్రతిపక్షం చేస్తున్న ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు కరెక్ట్ కాదు, ఈ విధంగా నడుచుకోవడం కరెక్ట్ కాదని మేము హెచ్చరిస్తున్నాం తప్ప వారి స్వవిషయాలు కానీ లేకపోతే వారి మీద కక్షి గట్టి కానీ చేయవలసిన పని అయితే మాకు లేదు. ఎందుకంటే మాకు తెలుగుదేశం పార్టీ ఒక క్రమశిక్షణ నేర్పింది ఆది నుంచి ఎన్టీ రామారావు గారి నుంచి చంద్రబాబు నాయుడు గారు కూడా. మేము ఎవరిని ద్వేషించాం, ఎవరిని ద్వేషభావంతో మాట్లాడడం తిట్లు తిట్టవలసిన అవసరం కానీ వాళ్ళ స్వామిషయాల్లో కానీ కవర్ చేసుకోవాల్సిన అవసరం అయితే మాకు లేదు. ప్రజా వ్యతిరేక కార్యక్రమాల గురించే మేము కానీ మా నాయకులు కానీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. దానికి మీ వద్ద సమాధానం ఉంటే సమాధానం చెప్పండి, సమాధానం లేకపోయినా ఉంటే అది సరిదిద్దుకునే ప్రయత్నం చేయండి. అంతేగాని మీరు వేరే విధంగా సమాధానం లేకుండా దాన్ని తప్పుతో పట్టించి మా నాయకుని మీద మా మీద స్వవిషయాల మీద కానీ సొంత విషయాల మీద కానీ లేకపోతే వ్యక్తిగత విషయాల మీద కానీ వచ్చి వ్యవహారం చేస్తే మేము ఊరుకునేది లేదు. మీరేదో కేసులు పెడతారనో లేదా మీరు ఇంకోటి చేస్తారనో భయపడే ప్రసక్తి అసలేదు తెలుగుదేశం పార్టీ. ఇవాళ కూడా ఏంటంటే స్థానిక తెలుగుదేశం పార్టీ నుంచి రాజమండ్రిలో పాలిక శ్రీను గారు మీరు మాట్లాడటం చాలా దారుణంగా ఉంది. ఎందుకంటే మీకు అసలు కుర్చీ వేసింది మీ గౌరవం ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. మీకేదో ఇష్టం లేక వేరే పార్టీకి వెళ్ళిన వ్యక్తిగత విషయం మాకు అనవసరం. అది ఇవాళ మీకు ఇచ్చిన మేము ఇచ్చిన గౌరవం పార్టీలో వెళ్తే మీ కుర్చీ మీరు వేసుకునే పరిస్థితుల్లో ఉంది. అక్కడ మేము చూసి బాధపడ్డాం కూడా. ఇక్కడ ప్రమాణమైన స్థానం కల్పిస్తే అక్కడికి వెళ్ళి ఆయన కనీసం పలకరించబడుకున్నా లేదు. కానీ ఇప్పుడు ఏంటంటే మీరు తెలుసుకున్నది ఏంటంటే జగన్ గారికి 45 మంత్రుల్ని ప్రత్యేక ప్రతిపక్షాన చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని మా పార్టీ నాయకులు తిట్టడానికే అలాగే ఆలోచించారు. వాళ్ళు జగన్ గారి దగ్గర మార్పులు వేసుకోవడానికే ప్రారంభిస్తున్నారు. కాబట్టి మీరు ఇక్కడ ఉన్న నాయకులు ఎంపీ గారి దగ్గర మార్పులు వేసుకోవడానికి తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఏమాత్రం దూషించినా ఏమాత్రం మీరు మమ్మల్ని వ్యక్తిగత విషయాలకు వెళ్ళినా కూడా మేము మీ వ్యక్తిగత విషయాలకు వెళ్ళవలసి వస్తుంది. పెట్టిన ప్రెస్ మీట్ కారణం ఏంటంటే మా అదిరెడ్డి వాసు గారు ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది, దీనికి సంబంధించి కొన్ని వివరాలు వెల్లడించారు. దానిపైన మీరు సమాధానం చెప్పలేక మధ్య భ్రమించిన మాటలు ఏవో మాట్లాడేసి మీ ఉనికిని చాటుకున్న ప్రయత్నం చేశారు. ఇదంతా కూడా ప్రజలు గమనిస్తారమ్మా. ఇకపోతే మన బర్రే మనబాబు గారు ఒక విషయం మాట్లాడతామా, మాట్లాడితే 400 పట్టాలు 400 పట్టాలంట. ఏం సార్ 400 పట్టాలో, ఏం జరిగింది 400 పట్టాలో అని ఏదో ఏం చేశామన్నారు. మరి బయట పెట్టచ్చు కదా, మీరు చెప్పే ఛాలెంజ్కి మా వాళ్ళు ఈ రోజు సిద్ధం అన్నారు. మరి ఇంకా మీరు ఏం చేస్తా ఉన్నారు, ఇక ప్రజాస్వామ్యం కూలి కూలి అంటూ ఉంటారు. ఇది పాత చెత్తకాయ పచ్చల్లాగా